రాష్ట్రానికి ప్రజల దగ్గర కానీ మీరు పగులు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారో చెప్పండి. ఇట్లాంటి కొన్ని వేల మందితో నెల్లూరు నగరంలో భారీగా ప్రదర్శన ఏర్పాటు చేసి జాతీయ స్థాయి నాయకుల వద్ద కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ప్రజాదరణ ఉందో తెలిపిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2004 లో పార్టీ అధికారంలోకి వస్తే కార్పొరేషన్ చైర్మన్ గాని మరో రకమైనటువంటి అవకాశం గాని ఇస్తామని నాకు చెప్పారు. కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో ఈ జిల్లాలో ఉన్న కొన్ని కుటుంబాల కుట్రల ఫలితంగా పెద్ద పెద్ద కుటుంబాల కుట్రల ఫలితంగా ఆ రోజు నాకు కార్పొరేషన్ చైర్మన్ రాలా, ఎమ్మెల్సీ రాలా, అయినా కూడా మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వెంట నడిచాను. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానం నాకు ఇస్తామని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణాలతో లేకపోవచ్చు, కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఈ విషయాలు తెలిసిన వ్యక్తులు. 2009 ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్న ఒక పెద్ద రాజకీయ కుటుంబం కష్టం చేసే కార్యకర్తలే సర్పంచులు కావాలా, కష్టం చేసే కార్యకర్తలే ఎంపీడీసీలు కావాలా, కష్టం చేసే కార్యకర్తలే దేవస్థానం చైర్మన్లు కావాలా, కష్టం చేసే కార్యకర్తలే మార్కెట్ కమిటీ చైర్మన్లు కావాలా, సభ్యులు కావాలా, ఉప సర్పంచులు కావాలా, వార్డు సభ్యులు కావాలని చెప్పని అనేక రకాల ప్రయత్నాలు చేసి కష్టం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని నెత్తిన పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని చేతి పట్టుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో 100కి 100% ఆ యొక్క ఫలితాలు ఏ విధంగా విజయవంతంగా వచ్చాయో మీకు కూడా తెలుసు. కానీ ఈసారి కేబినెట్లో నాకు అవకాశం ఉంటుందని 100కి 100% భావించాను. కానీ రాలేదని బాధ లేదా అంటే ఖచ్చితంగా బాధ ఉంటుంది, దానిలో ఎలాంటి అనుమానం లేదు. మనసులో ఒక మాట బయట ఒక మాట చెప్పే మోసపు మాటలు నాకు చేతరాదు. కడుపులో ఏముంటే అదే మాట్లాడతా, అది నా బలం కావచ్చు, నా బలహీనత కావచ్చు. ఈరోజు ఉదయం నుంచే వార్తలు వచ్చాయి ఆ యొక్క కేబినెట్ లో నా స్థానం లేదని. నడిచాం ఆ రోజు రాష్ట్రంలో జగన్ గారి కోసం పోరాటాలు చేస్తే తొలి సస్పెన్షన్ పిసిసి ప్రధాన కార్యదర్శిగా అంబటి రాంబాబు అయితే రెండో సస్పెన్షన్ నాది, మూడో సస్పెన్షన్ కొండ సురేఖమ్మ గారిది. అయినా కూడా ఏ రోజు కూడా బాధపడ్డ పోరాటాలతో ముందుకు సాగాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తే ఆ ఓదార్పు యాత్ర మొత్తం నగర రూరల్ నియోజకవర్గాలు కాదు, జిల్లాలో ఉండే ఓదార్పు యాత్ర మొత్తం నా భుజ స్కందాల మేసవేసుకుని నడిపించిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఇందుకు తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారే ప్రత్యేక సాక్ష్యం. ఆ రోజు జిల్లాలో రాజ్యాధికారం చలాయిస్తున్న వ్యక్తులు ఏ రకంగా మమ్మల్ని వేధించారు, మా మీద ఎన్ని కేసులు పెట్టారు, పోలీసుల చేత ఏ విధంగా కొట్టించారు జిల్లా అంతా తెలుసు. అయినా కూడా జిల్లాలో ఓదార్పు యాత్ర నవ్వుతో నభోషత్ అన్నట్లే కాకుండా జల్ తుఫాన్ లో జగన్ గారి ఓదార్పు యాత్ర ముగింపు సభ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో కలిసి ఏ విధంగా చేశామో అందరికి కూడా తెలుసు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో 141 రోజుల పాదయాత్ర నెల్లూరు రూరల్ లో సాగిస్తే ఆ రోజు వైఎస్ జగన్ గారే శభాష్ అని రాష్ట్రం ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులకి నెల్లూరు రూరల్లో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసినట్లు చేయండి అని చెప్పి ఆ ప్రశంసే నాకు తీపి గుర్తుగా భావించాం. 2014లో ఎమ్మెల్యేగా గెలిచాం, అధికారంలోకి పార్టీ రాల. అధికారంలోకి పార్టీ రాలేదని వెనుకంజ వేయాల. 5 ఏళ్లు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో ఏ విధంగా పోరాటం చేశామో ఈ జిల్లా రాష్ట్రం అందరికి కూడా తెలుసు. ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో ఏ విధంగా పోరాటం చేశామో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే సాక్షి. మరి ఆనాడు పడ్డా కాస్త సర్దుకున్నా, కానీ మధ్యాహ్నం నుంచి రూరల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు రూరలే కాకుండా
జిల్లా వ్యాప్తంగా ఉండే నా స్నేహితులు ఫోన్లు చేసి వాట్సాప్లు పెట్టి టెక్స్ట్ మెసేజ్లు పెట్టి మాట్లాడుతూ ఉంటే కాస్త భావోద్వేగానికి లోనవాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా పార్టీ కార్పొరేటర్లకి సర్పంచ్లకి ఎంపీటీసీలకి నాయకులకి స్పష్టంగా ఒకటే చెప్తూ ఉన్నా, యుద్ధంలో పనిచేసే సైనికుడు రాజు వద్ద ప్రశంస కోరుకుంటాడు. మాకు రాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నిస్వార్థమైన సేవ కూడా గుర్తింపును కోరుకుంటుంది. మదర్ దర్శా గారు ప్రపంచ ప్రఖ్యాత సేవికురాలు, కాబట్టి నేను కోరుకున్నా. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక కారణాలతో సమీకరణతో ఒక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ గారి నిర్ణయాన్ని తూచా తప్పకుండా మనం అందరం పాటించాల్సిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భక్తులుగా, జగనన్న సైనికులుగా, ప్రజా ఉద్యమకారుడిగా మనం తూచా తప్పకుండా దాన్ని మొత్తం కూడా ఆమోదించాల్సిందే. దానిలో రెండు ఆలోచన కూడా లేదు. రేపటి నుంచి గడప గడపకి జగనన్న మాట, గడప గడపకి కోటమరెడ్డి మాట కార్యక్రమం రేపటి నుంచి యథావిధిగా సాగుతుంది. దానిలో రెండు ఆలోచన లేదు. మనకి పోరాటాలు కొత్త కాదు, రూరల్ నియోజకవర్గానికి ప్రజా ఉద్యమాలు కొత్త కాదు.